వెల్కమ్ టు రాజనీతి. నిన్న ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు మీడియాతో మాట్లాడారు. ఆయన ఈ ప్రభుత్వం వచ్చాక బహుశా ఈ 2 నెలల్లో తొలిసారనుకుంటా మీడియాతో మాట్లాడటం. అంతకుముందు కూడా మాట్లాడుతూ ఉండేవాడు. 2014-19 మధ్యలో బాగా రెచ్చిపోతూ ఉండేవాడు ప్రభుత్వం మీద, ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇస్తూ ఉండేవాడు. ఏది ఉద్యోగుల డిమాండ్లన్నీ కూడా ఆమోదించిన తర్వాత కూడా, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ఫిట్మెంట్ పరంగా కానీ మిగతా విషయాల్లో కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ కంటే ఎక్కువ ఇచ్చాడు ఉద్యోగులకి. కానీ ఆ కృతజ్ఞత వీళ్ళు ఎప్పుడు చూపించలేదు ఉద్యోగ సంఘం నాయకులు. 2019-24 మధ్యలో కూడా 19 ఎన్నికల్లో వీళ్ళంతా కూడా పరోక్షంగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన తెగబొడుస్తాడనుకున్నారు. చంద్రబాబు 42% ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి 50% ఇస్తారని వీళ్ళంతా కూడా కలల్లోకాల్లో విహరించారు. కానీ తోకపోయి సున్నం పెట్టాడు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి, అందులో సగం కూడా ఇవ్వాల, 25 ఎంతో ఇచ్చినట్టున్నాడు. సో ఇక్కడికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి 1 తారీఖు జీతాలు కూడా ఇవ్వాల, అది 1-5 అయింది, 5-15 అయింది, 15-30 కూడా అయింది, విడతల వారీగా ఇచ్చాడు చాలాసార్లు. అట్లాగే వీళ్ళ డిమాండ్లు కూడా ఏవి నెరవేర్చలేదు. పైగా వీళ్ళతో డైరెక్ట్గా చర్చించడానికి ఉద్యోగ సంఘాల నాయకులతోటి ఏనాడు జగన్మోహన్ రెడ్డి ఇష్టపడలా. ఏ బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు మాట్లాడటం కానీ ఆయన ఫేస్ టు ఫేస్ టైం అవ్వటం అనేది చాలా అరుదు. అయినా కూడా వీళ్ళకి భలే ఉంది ఈ ఉద్యోగ సంఘాల నాయకులకి. జగన్మోహన్ రెడ్డి మీద ఏనాడు పరుష విమర్శలు చేయలే. ఇక్కడ అంటే వీళ్ళకి ప్రేమ అనే దానికంటే కూడా అది భయం అనుకోవాలేమో. ఎందుకంటే ఎప్పుడు కూడా మెత్తగా ఉండేవాడినే మొట్టబుద్ధి అయింది అంటారు. చంద్రబాబు నాయుడు గారు లిబరల్గా ఉంటారు, డెమోక్రటిక్గా ఉంటారు, సిస్టమ్స్ని ఫాలో అవుతాడు కాబట్టి ఆయన మీద ఒంటి కాలు మీద లెగుస్తూ ఉంటారు. వేరే జగన్మోహన్ రెడ్డి కర్రు గాల్చి వాత పెడతాడు, అందుకే అణిగిమణిగి ఉంటారు. 1 తారీఖు జీతాలు ఇవ్వకపోయినా నోరు తెరవరు, లేదంటే వీళ్ళు అనుకున్నంత ఫిట్మెంట్ ఇవ్వకపోయినా నోరు తెరవరు, ఏం చేయకపోయినా నోరు తెరవరు, కాకపోతే వీళ్ళ స్వలాభం చూసుకుంటారు. అందులో మాత్రం 2 అనుమానం లేదు. వీళ్ళ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి హయాంలో వీళ్ళు వ్యక్తిగతంగా లబ్ధి పొందారన్న విషయాల మీద. దీని మీద విచారణ జరిపితే, ధైర్యంగా ప్రభుత్వం కనుక విచారణ జరిపితే వీళ్ళ బండారాలని బట్టబయలు అవుతాయి. సరే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకని ఇతను ఏమంటాడంటే, ఫైళ్ళు తగలబెట్టిన దాని మీద మాట్లాడాడండి. ఏమంటాడు, ఉద్యోగులే ఫైళ్ళు తగలబెడుతున్నారని ఉద్యోగులను వేధిస్తున్నారు, దుష్ప్రచారం చేస్తున్నారు, దీనివల్ల వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం పోతుందన్నాడండి. వాస్తవానికి మదనపల్లె ఘటన తర్వాత ఉద్యోగులను వేధిస్తున్నారు, దీని మీద వాస్తవాలు ఇంకా నిర్ధారణ కాలేదు, ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా ప్రమాదమా అనేది ఇంకా తేల్చలేదు అని ఈయన కవరింగ్ ఇస్తున్నాడు. దీని మీద నేటికి సిఐడి విచారణ జరుగుతూ ఉంది, ఇంకా ఎన్ని రోజులు జరుగుతుందో తెలియదు. ఈ ఘటనలో ఉద్యోగులను దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డా అంట. అంటే ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా పనికిరాని కాగితాలు తీసేసినా కూడా అవి ఫైళ్లు తగలబెడుతున్నారని క్రియేట్ చేసి ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారు, దీనివల్ల వ్యవస్థ మీద నమ్మకం పోతుందన్నాండి. వ్యవస్థ మీద నమ్మకం పోయింది ఎప్పుడో ప్రజలకి. మీ ఉద్యోగుల వ్యవస్థ మీద నమ్మకం లేదు, ఈ రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ఉద్యోగులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు మొత్తం అధికార పార్టీ నాయకుల బూట్లు నాగుతున్నారు. వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నారు. వాళ్ళు పెంపుడు కుక్కల్లాగా బిహేవ్ చేస్తున్నారు. ఇంకెక్కడ ఉంటుంది నమ్మకం ప్రజలకి? ఆత్మవంచన చేసుకుంటున్నాడు ఇతను. ఇతను ఇంకా ఏమంటాడంటే, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులకు పనిచేసే అవతారణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే, రోజువారీ ఖర్చులకు కూడా నిధులు లేవు. అయితే కొన్ని అంటే సాక్షి కదా ఇది, నేను చూస్తున్న సాక్షి మీకు చెప్తుంది. సాక్షి ఏం చేస్తుందంటే ప్రభుత్వానికి నెగిటివ్గా మాట్లాడిన మాటలే హైలైట్ చేస్తాయి. కొన్ని మాటలు ఏంటంటే న్యూట్రల్గా కూడా మాట్లాడాడు. మిగతా పేపర్లు ఏం కవర్ చేసినాయంటే చాలా చోట్ల రెవెన్యూ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి, ఉద్యోగులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, రికార్డులకు రక్షణ లేకుండా పోయింది, రికార్డు అసిస్టెంట్ పెట్టాలి, ఇలాంటివి కూడా మాట్లాడాడు. కాకపోతే ఇక్కడ ఈ హైలైట్ చేసిన అంశంలో మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అది అగ్ని ప్రమాదం కావాలని కాల్చిందో అర్థం కావట్లేదు అంటే ఈయనకి. బుర్రున్న ప్రతివాడికి, దిమాక్ ఉన్న ప్రతివాడికి కూడా అర్థమైంది అది ఏంటనేది, ఎవరు కాల్చారనేది, దాని వెనకాల ఎవరున్నారనేది. ఇప్పటికే ఆల్రెడీ 2 ఆర్డీఓలు సస్పెండ్ అయ్యారు, తర్వాత 1 తహసీల్దారు, లేకపోతే అక్కడ పనిచేసే ఎంప్లాయర్, మొత్తం 3 సస్పెండ్ అయ్యారు. విచారణ జరుగుతుంది, ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. చిత్తూరు జిల్లాలో, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భూ ఆక్రమణలకు సంబంధించిన ఫైళ్ళన్నీ కూడా అక్కడ ఉన్నాయి. దీని వెనకాల పెద్దిరెడ్డి హ్యాండ్ ఉందంటున్నారు. ఇన్ని అనుమానాలు ఉంటే, ఇన్ని కుట్రలు ఉంటే దీని వెనకాల ఇతను దాన్ని సమర్థిస్తున్నాడండి ఉద్యోగ సంఘాల నాయకుడిగా ఉండి.
అంటే మొదలుపెట్టారు, మళ్ళీ వన్ బై వన్ బయటకు వస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మెత్తగా ఉండే నాయకుడు వచ్చాడు కదా, అందుకని ప్రతివాడు మాట్లాడతాడు. ఇప్పుడు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాడు. దాదాపు 3-4 ఏళ్ల తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక 2 నెలల నుంచి 1వ తారీఖు జీతాలు వస్తున్నాయి. కుమ్ములు పులుస్తున్నాయి మళ్ళీ. అదే మేమేమో ఏం పీక్కుంటారో పీక్కోండి అంటే వీళ్ళు పీకేదేం ఉండదు. కానీ ధైర్యం ఉండాలి దానికి. ఎవరేమనుకుంటే మనకేంటి అనే ఒక తెగింపు కూడా ఉండాలి. సో ఇలాంటివన్నీ ఉండవు కాబట్టి రెచ్చిపోతూ ఉంటారు. సో ఇతను మాట్లాడిన తర్వాత ఇతని స్టేట్మెంట్ పబ్లిష్ చేసిన ఏదైతే 3 కాలమ్స్ పబ్లిష్ చేశారో దాని కిందే సాక్షి ఒక ఇండిపెండెంట్ ఐటమ్ రాసిందండి. ఏంటి, ఇతను అవకాశం ఇచ్చాడు సాక్షికి ఇక్కడ. ఏంటి, ప్రభుత్వ ఉద్యోగులను వేధిస్తున్నారు, చిత్తు కాగితాలు తగలబెట్టినా ఫైల్ తగలబెట్టారని వేధిస్తున్నారని ఇతను అవకాశం ఇచ్చిన తర్వాత కాల్చుకు తింటోంది అనే హెడ్డింగ్తో మదనపల్లి ఘటనలో అధికారులు ఉద్యోగులను ప్రభుత్వం వెంటాడుతోంది, వేటాడుతోంది, కాల్చుకు తింటండి, పనికిరాని ఫైళ్ళు కాలిపోతే హంగామా చేస్తోంది. పైన అతను అన్నాడు కదా, చిత్తు కాగితాలు తగలబెట్టినా దీన్ని ఫైళ్ళు దగ్గర కింద ఉద్యోగులను అనుమానిస్తున్నారని. అదే కింద వాడాడు, పనికిరాని ఫైళ్ళు కాలిపోయినా కానీ హంగామా చేస్తున్నారు, గత ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారంటూ వేధింపులు గ్రామ సచివాలయం నుంచి రాష్ట్ర సచివాలయం దాకా ఇదే తీరని ఇతని స్టేట్మెంట్ని బేస్ చేసుకుని వీళ్ళు ఒక స్టోరీ రాశారు. అంటే మదనపల్లిలో పనికిరాని ఫైళ్ళు తగలబడినాయి అంట. తర్వాత ఇంకోటి ఏంటంటే 50 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్లు ఇవ్వలేదని చెప్పి రాశారండి. 16 మంది ఐపీఎస్లకు ఇవ్వకపోయిన మాట వాస్తవమే. ఈ 16 మంది మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. ఈ ప్రభుత్వం చేసిన అరాచకాల్లో వీళ్ళు ప్రధాన పాత్రదారులు కాబట్టి వీళ్ళకి పోస్టింగ్లు ఇవ్వాల. వైసీపీ ప్రభుత్వం ఎప్పుడు అట్లా చేయలేదని కూడా రాసుకొచ్చారు వీళ్ళు. వైసీపీ ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావు గారిని 5 ఏళ్ళు వెంటాడింది. 5 ఏళ్ళు ఆయనకు పోస్టింగ్ ఇవ్వాల, సస్పెండ్ చేశారు. కోర్టులు చెప్పినా కూడా ఇవ్వలేదు. చాలా దుర్మార్గంగా వ్యవహరించారు. ఈ దుర్మార్గులు ఇప్పుడేదో ప్రజాస్వామికవాదుల్లాగా మేము చాలా డెమోక్రసీని ఫాలో అయ్యామన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ ఇంకా ఏంటి, అన్నమయ్య జిల్లాలో మదనపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదాన్ని రాజకీయం చేసింది తెలుగుదేశం పార్టీ. అక్కడేం పెద్ద ఫైళ్ళేమి దగ్ధం కాలేదన్నట్టుగా రాసుకొచ్చాయండి. అంటే అవకాశం దొరికితే అడ్డగోలు రాతలతోటి ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈ సాక్షి ఎప్పుడూ కూడా ముందు ఉంటుంది. ఈ సాక్షిని, ఈ దొంగ సాక్షిని, ఈ ఇట్లాంటి దొంగ సంఘం నాయకుల్ని వీళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. లేకపోతే వీళ్ళు సరిగ్గా పరిపాలన చేయనీరు. రాబోయే 4 ఏళ్ల 9 నెలల పాటు ఉంది. ఇంకా వీళ్ళు సవ్యంగా ప్రజల విశ్వాసాన్ని చూరగొనే విధంగా, ప్రజల్లో నమ్మకం కలిగించే విధంగా, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా పరిపాలన చేయాలంటే ఇలాంటి కలుపు మొక్కల్ని ఏరేయాల్సిందే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్.